నమస్తే అండి అంజనా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో ద్వారా కొన్ని వస్తువులు నేలపై పెడితే దురదృష్టం వెంటాడుతుంది ఆ వస్తువులేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను అసలు కింద పెట్టకూడదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి హిందువులు పూజకు పనికి వచ్చే వాటిని అపవిత్రమైన చోటులోనూ మరణమైన వాటి దగ్గర అలాగే మంచం మీద పెట్టాం వాటిని అక్కడ పెడితే పాపం తగులుతుంది అనే భావనతోనే పూజా వస్తువులను అక్కడ పెట్టేందుకు భయపడిపోతారు పూలు టెంకాయ అగరుబత్తులు కర్పూరం వంటి వాటిని మంచంపై పెట్టాం అయితే వీటితో పాటు మరికొన్ని వస్తువులను కూడా కింద పెట్టకూడదని శాస్త్రం చెప్తోంది యజ్ఞోపవీతం హిందువుల్లో అనేక మంది యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు యజ్ఞోపవీతం పరమ పవిత్రం అంటారు యజ్ఞోపవీతాన్ని తల్లిదండ్రులు గురువులకు ప్రతిరూపంగా భావిస్తారట దీనిని కింద పెడితే తల్లిదండ్రులను అవమానించినట్టే అవుతుంది అందుకే దీనిని నేలపై పెట్టకూడదు దీపం దేవుడి ముందు ఇంట్లో ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు దేవుడి ముందు వెలిగించిన దీపాలను అసలు కింద పెట్టకూడదు వాటిని కింద పెడితే మహాపాపం తగులుతుంది దీపాలను వెలిగించినా వెలిగించకున్నా వాటిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేలపై పెట్టకూడదు ఒక మంచి వస్త్రంపై లేదా కింద ప్లేట్ వేసి ఆ ప్లేట్లో దీపాన్ని అనేది ఉంచాలి శివలింగం సాలగ్రామం పానపట్టుతో ఉన్న శివలింగాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా కింద పెట్టకూడదు శివలింగాన్ని కింద పెడితే ఆ శివలింగానికి ఉన్న శక్తి పోతుంది అలాగే సాలగ్రామాన్ని కూడా కింద పెట్టకూడదు దీనిని మహావిష్ణువుకు ప్రతి కొలుస్తారు కాబట్టి దీనిని కింద పెడితే సమస్యలు ఎదురవుతాయి శంఖం పూజా సమయంలో ఉపయోగించే వాటిల్లో పరమ పవిత్రమైన వాటిల్లో శంఖం ఒకటి శంఖాన్ని పూజ పూర్తయ్యాక దేవుని మెలుకులుపుగా ఉపయోగిస్తారు ఇక శంఖంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట అందుకే శంఖాన్ని కూడా కింద పెట్టకూడదు అంటారు లక్ష్మీదేవికి సమానమైన ఈ శంఖాన్ని కింద పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదట నమస్తేనండి వేరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందు